మన మనసును మనం ప్రశ్నించుకుంటే మన భారతదేశం లక్ష్యం ఏందండి? ఏ లక్ష్యం దిశగా పోతున్నది భారతదేశం? చెప్పగలుగుతామా మనం ఎవరమన్నా? మిత్రులు జూలూరు గౌరీశంకర్ గారు కనపడుతున్నారు నాకు. ఈ దేశం ఏ లక్ష్యం వైపు పురోగమిస్తా ఉన్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యం అంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు, ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు. దేశం యొక్క లక్ష్యం అంటే దేశ ప్రజల యొక్క సామూహిక లక్ష్యమై ఉండాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పశ్చిమ కనుమల నుంచి తూర్పు దిశ వరకు దేశం నలుమూలలో ఉండే ప్రజలు ఒక సామూహిక లక్ష్యం ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశం మొత్తం సామూహిక ప్రయత్నం చేయాలి. అట్లా అన్ని దేశాలు చేస్తాయి. మరి భారతదేశం ఎందుకు గతి తప్పిపోతా ఉంది? భారతదేశం ఎందుకు తన లక్ష్యాన్ని కోల్పోయింది? లక్ష్యం లేని దిశలో చీకట్లోకి బాణం కొట్టిన పద్ధతిలో, చీకట్లో గుడ్డెద్దు చేనులో పడ్డ పద్ధతిలో ఎటుపోతా ఉంది ఈ దేశం? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? దీనికి మనం మౌన ప్రేక్షకులుగానే ఉన్నానా, లేదా దేశం సామూహికంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతోని, నియంత్రిత విధానంతో, పట్టుదలతోని పురోగమించే అద్భుతాలు సాధించాలి? ఏం జరగాలి? నిన్న మొన్నటి వరకు 1980 వరకు కూడా భారతదేశ జీడిపి కంటే చైనా జీడిపి తక్కువ. భారతదేశంలో పండే పంటల కంటే తెలంగాణలో పండే పంటలు తక్కువ. వ్యవసాయం అనుకూలమైన భూమి, వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన భూమి కలిగి ఉండటంలో భారతదేశం కంటే చైనా దేశం తక్కువ. మరి ఒక 20 ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది చైనా దేశం? ఇలా సెకండ్ సూపర్ ఎకనామిక్ పవర్, దేశంలో ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తి కలిగి ఉన్న దేశం ఏది అంటే ప్రపంచమంతా చెప్పేది చైనా. మరి మనం ఎక్కడ ఉన్నాం? మన లక్ష్యం ఏమిటి? ఏ దిశగా పోతున్నాం? మన రాష్ట్రంలో ఉండే ఒక జిల్లా అంతా ఉండదు ఇజ్రాయిల్ దేశం. అక్కడి నుంచి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నాం. మన ఒక తాలూకా అంతా ఉంటుంది చిన్న చిన్న దేశాలు. అక్కడి నుంచి మనం లిఫ్ట్ ఇరిగేషన్లకు మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఒక జిల్లా అంతా కూడా ఉండనటువంటి ఆస్ట్రియా దేశం నుంచి మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఏం కర్మ, ఏం దుస్థితి, ఏం బాధ! దయచేసి దీని మీద మనం అందరం తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి 50 మంది దేశ ప్రజలు ఒక తాటి మీద నడవలేనటువంటి దుస్థితికి ఎందుకు లోనైంది భారతదేశం? ఏం కారణం? ఎక్కడి బలహీనత? ఇంత సుసంపన్నమైనటువంటి సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైనటువంటి యువశక్తి, సంపద, అటవీ సంపద, జల సంపద, బంగారం పండించేటువంటి 44 కోట్ల ఎకరాల భూములు, కష్టం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి శ్రమజీవులు అందరినీ కలిగి ఉండి ఎందుకు కొరగాకుండా ఈ దేశం ఎందుకున్నది? దీనికి నివారణ ఏమిటి? ఇది తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అంశం. కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. చాలా వచ్చినాయి ఫ్రంట్లు, సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మాను ఫ్రంట్ అన్నీ వచ్చినాయి. ఏమి సాధించినాయి? ఏం జరిగింది? రాజకీయ పునరేకీకరణలు కావు, డొల్ల మాటలు కళ్ళ మాటలు కావు. ఇలా దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా, ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాల, ఎక్కడన్నా ఒక ప్రారంభం జరగాలి. చెప్తే తమాషాగా అనిపిస్తుంది కొంతమందికి. రాజకీయాలను, ప్రజా జీవితాన్ని ఫక్తు రాజకీయ ధోరణిలో ఆలోచించే వాళ్లకు తమాషగానే అనిపిస్తుంది. 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే कोई काम धंधा नहीं है क्या नन्ना ఏం పని లేదా తిన్నది అరుగుతలేదా అని కూడా మాట్లాడింది. సంకల్పం చేసినాం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భగవంతునికి దండం పెట్టి సంకల్పం తీసుకొని బయలుదేరితే ఇయాల ఎక్కడున్నాం? 20 ఏళ్ళు గడిచేసరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు దేశానికే తలమానికంగా అనేక రంగాలలో ఒకటి కాదు అనేక రంగాలలో అద్భుతమైనటువంటి ఆదర్శంగా ఉన్నాం. మనందరికీ తెలుసు పాలమూరు జిల్లాలో ఊరూరికి బొంబాయి బస్సులు పోయేది. సగం జనాభా 15-16 లక్షల మంది కడుపు చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అని చెప్పి వలసపోయేది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ వలసలన్నీ రివర్స్ వచ్చేసినాయి. ఎప్పుడో ఏ వ్యక్తి కూడా తెలంగాణ నుంచి వలస లేడియాలి. రివర్స్ ఏమైంది? 11 రాష్ట్రాల నుంచి వలసలు మన దగ్గర ఉన్నాయి. బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి 11 రాష్ట్రాల వాళ్ళు సుమారు 25 నుంచి 30 లక్షల మంది వివిధ రంగాలలో పనిచేస్తూ వాళ్ళు పొట్ట నింపుకుంటా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు తెలిసే విషయాలు. ఈరోజు బీహార్ హమాలి కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్ మిల్ నడవదు. డైరీ ఫామ్లో పనిచేసే బీహార్ కార్మికులు లేకపోతే పాల ఉత్పత్తి నిలిచిపోతుంది తెలంగాణలో. ఒక్కడంటే ఒక్కడు మనవాళ్ళు లేడు దాంట్లో. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల వరకు జరిగేటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 95% మంది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్కి సంబంధించిన కార్మికులు. రోజు మనం కండార చూస్తాం. మన వలసలు బంద్ అయిపోయి ఇక్కడ పని దొరుకుతున్నది కాబట్టి, ఇక్కడ ప్రగతి కాముకంగా ఉంది కాబట్టి, ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి, సాయంత్రానికి 1000 రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు కాబట్టి 11 ఇతర రాష్ట్రాల నుంచి మన వలస వచ్చి 25 నుంచి 30 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. మీ అందరు గుర్తుంటుంటుంది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వేధించే సమయంలో అన్నమో రామచంద్రాన్ని ప్రజలు పాపం కేంద్రం యొక్క దిక్కుమాలిన విధానాల వల్ల, దరిద్రపు విధానాల వల్ల లక్షల కోట్ల మంది ప్రజలు నేషనల్ హైవేస్ మీద పాపం సస్తూ బతుకుతూ ఎండకు వానకు తమ గ్రామాలకు చేరుకొని పోయే సమయంలో మన చీఫ్ సెక్రటరీ గారికి, మన డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఇతర రాష్ట్రాల వలస కూలీలకు భరోసా ఇచ్చి మీరు ప్రగతి రథచక్రాలను ముందుకు తీసుకుపోయే భాగస్వాములు మా బిడ్డలెంతో మీరు కూడా అంతే. మా తెలంగాణ అభివృద్ధికి మీ చెమట బిందువులు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మాలాగే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు మన వాళ్ళకి ఇచ్చినట్టే బియ్యం ఇచ్చి, రేషన్ ఇచ్చి, మందులు ఇచ్చి, 178 ప్రత్యేకమైన రైళ్లు పెట్టి వాళ్ళ టికెట్ ఛార్జీలు మనమే భరించి వాళ్ళకు భోజనము, పండ్లు, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చి మన చీఫ్ సెక్రటరీ, మన డీజీపీ స్వయంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళని పంపించినాం. వాళ్ళు పోయేటప్పుడంతా కూడా జై తెలంగాణ అనుకుంటూ పోయినారు.